Hi friends, welcome back to Excel Telugu videos. In this video, we repeated the titles and names in hide and restore. Titles in hide. So, if you want to choose the department's names, so the department's names choose ADC and admin training and multiple times repeat. So, our department lo multiple employees undadam valla prati employee ki aa department ni add cheyadam jarigindi. So, ippudu ikkada department name okati maatrame top lo vachesi migatha repeated ga unde department names anni hide ayipovali. So, ikkada chustunnatlayite data vachesi manaki chaala undi. So, in case feature lo kuda manam akkada add chesinatlayite akkada automatic ga vachesyali ala. So, ikkada data manaku intavarakante control down arrow icheste last row to Velipotam 10,48,576. Mali control plus home and chapation at like first cell coaches. So at Manako, any rows low automatic duplicate and repeated the unte, okay, to watch a megatha and a pinch of code. So after each of them and Mundaga, IN column select them. Select chashi condition formatting lock Veli, ikada new ruler and the. So, under the click chest, there is an option. It is use a formula to determine which cells to format. Under the formula type check is equal to first cell A1. A1 is equal to A1 number of rows 10,48,576. So, A1 match in the format. అక్కడ ఆ ఫార్మాట్ లో ఫాంట్ కలర్ వచ్చేసి వైట్ కలర్ తీసేసుకుందాం ఫాంట్ కలర్ వైట్ ఓకే ఓకే సో చూడండి ఇక్కడ ఇప్పుడు ఆటోమేటిక్ గా మనకు రిపీటెడ్ గా వచ్చేటివన్నీ హైడ్ అయిపోయినాయి చూడండి ఇక్కడ ఏడిసి అలాగే అడ్మిన్ ట్రైనింగ్ కింద ఉన్నాయి కానీ కనిపించట్లేదు అలాగే మీరు ప్రింట్ ప్రివ్యూ చూసినట్లయితే కంట్రోల్ ప్లస్ F2 సో మనకు ప్రింట్ లో ఇలా వచ్చేస్తుంది సో ఈ విధంగా మనకు ఏవైతే రిపీటెడ్ గా డూప్లికేట్ ఉంటాయో అవి మళ్ళీ కనిపించకూడదు హైడ్ చేయాలనుకుంటే కండిషన్ ఫార్మాటింగ్ లో ఫార్ములా ఈ విధంగా రాయొచ్చు అలాగే మనం ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ ప్రింటింగ్ పర్పస్ ఈజీగా ఉండాలని చెప్పేసి రిపీటెడ్ గా ఉండేటి డిలీట్ చేశారు ఓన్లీ ఒకటే తీసేసుకొని మిగతా అన్ని డిలీట్ చేయడం జరిగింది సో ఇప్పుడు నాకు ఆ సెల్స్ అన్ని ఆ పైన ఉండే ఆ డిపార్ట్మెంట్ నేమ్ తోని ఫిల్ అయిపోవాలి బ్లాంక్స్ ఏవైతే ఉన్నాయో పైన ఉండే నేమ్ తోని ఫిల్ అయిపోవాలి సో దానికంటే ముందు మనం ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ మీరు చూడండి వాల్యూస్ ఉన్నాయి 456 345 678 234 అలాగే ఈ నెంబర్ అని చెప్పేసేసి సో ఇక్కడ వచ్చేసి నాకు మైనస్ చేయాలి ఫస్ట్ వాల్యూ మైనస్ సెకండ్ వాల్యూ సో 3 ఉన్నాయి 4 5 ఎన్ని ఉన్నా సరే సో ఒక్కొక్క సెల్ లోకి వెళ్ళి మనం ఫార్ములా ఇవ్వకుండా ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక సెల్ సెలెక్ట్ చేసి కంట్రోల్ పట్టుకొని మల్టిపుల్ సెల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా సో కంట్రోల్ ప్రెస్ చేసి మనకు ఎన్ని సెల్స్ కావాలని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అన్ని సెలెక్ట్ అయిపోతాయి ఇప్పుడు ఇక్కడ ఒక ఫార్ములా ఇచ్చేద్దాం ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ సెల్ మైనస్ సెకండ్ సెల్ ఇప్పుడు డైరెక్ట్ గా ఎంటర్ ప్రెస్ చేయకుండా కంట్రోల్ ప్లస్ ఎంటర్ సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఒకటేసారి ఆ 3 ఫార్ములాస్ అనేది అప్లికేబుల్ అవ్వడం జరిగింది సో అంటే ఈ విధంగా ఇక్కడ మనము ఈ డిపార్ట్మెంట్ లో కూడా యూజ్ చేద్దాం సో ముందుగా ఈ ఏఆర్ కాలం మీద క్లిక్ చేసినట్లయితే కంప్లీట్ గా కింది వరకు 10,48,576 రోస్ సెలెక్ట్ అవడం జరుగుతుంది ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసిన తర్వాత ఫైండ్ అండ్ సెలెక్ట్ లోకి వెళ్ళి గో టు స్పెషల్ తర్వాత ఇక్కడ ఈ గో టు స్పెషల్ లో మీరు చూసినట్లయితే బ్లాంక్స్ అనే ఒక ఆప్షన్ ఉంది అంటే మీనింగ్ ఏంటి మనకు ఆ ఏఆర్ కాలం లో బ్లాంక్ సెల్స్ మాత్రమే సెలెక్ట్ అవుతాయి బ్లాంక్స్ అని సెలెక్ట్ చేసి ఓకే చూడండి ఇక్కడ డిపార్ట్మెంట్ సెలెక్ట్ కాలేదు ఏడిసి సెలెక్ట్ కాలేదు అడ్మిన్ ట్రైనింగ్ సెలెక్ట్ కాలేదు ఓన్లీ బ్లాంక్ సెల్స్ వరకు సెలెక్ట్ అయినాయి చూద్దాం అంటే మనకు కింద 10,48,576 రోస్ ఉంది మరి ఎంతవరకు సెలెక్ట్ అయినాయా లేకపోతే ఎంతవరకు సెలెక్ట్ అయింది చూద్దాం ఇక్కడ ఓకే సో ఇక్కడ చూడండి ఓన్లీ బ్లాంక్ సెల్స్ మాత్రమే సెలెక్ట్ అవడం జరిగింది సో లాస్ట్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ లాస్ట్ లో మనకు ఎంతవరకు 742 రోస్ వరకు సెలెక్ట్ అయిపోయినాయి సో కింద డేటా లేదు కాబట్టి ఆ సెల్ సెలెక్ట్ కాలేదు కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే అక్కడ యాక్టివ్ సెల్ లో ఈక్వల్ అని చెప్పేసి
తర్వాత పైన ఉండే సెల్ ని సెలెక్ట్ చేద్దాం. A2 సెల్ ఉంది కదా పైన, ఆ సెల్ ని సెలెక్ట్ చేద్దాం. ఇందాకే డైరెక్ట్ ఎలాగో ప్రెస్ చేశాము కంట్రోల్ ప్లస్ ఎంటర్, ఇక్కడ కూడా డైరెక్ట్ గా ఎంటర్ ప్రెస్ చేయకుండా కంట్రోల్ ప్రెస్ చేసి ఎంటర్ అంటే కంట్రోల్ ప్లస్ ఎంటర్. సో చూడండి ఇప్పుడు మనకు ఆటోమేటిక్ గా పైన ఉండేటివి కింద కూడా ఫిల్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం కాపీ చేయొచ్చు. తర్వాత ఇప్పుడేంటి వెనకాల ఫార్ములా ఉంది, అంటే మనకు ఫార్ములా తీసేయాలి అనుకుంటే నార్మల్ గా మనం ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్ లో డిస్కస్ చేసినాం పేస్ట్ వాల్యూస్ అంటే ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ సెలెక్ట్ చేసి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ లోకి వెళ్ళి పేస్ట్ వాల్యూస్ ఇవ్వచ్చు, లేదంటే సరే ఇంకోలా చేద్దాం మనం. సో ఇది సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ పట్టుకోండి, లెఫ్ట్ క్లిక్ కాకుండా మౌస్ లో రైట్ క్లిక్ పట్టుకొని ఇక్కడ ఈ లైన్ మీద పెట్టండి. చూడండి లైన్ మీద హోల్డ్ చేసి పట్టుకొని రైట్ సైడ్ కు డ్రాగ్ చేయండి, వదిలిపెట్టకండి. రైట్ సైడ్ కి డ్రాగ్ చేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ కి డ్రాగ్ చేసి వదిలిపెడితే ఇప్పుడు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి మనకు. ఇక్కడ కాపీ హియర్ యాజ్ వాల్యూస్ ఓన్లీ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎలాగంటే ఫస్ట్ మనం ఇక్కడ రైట్ క్లిక్ పట్టుకోవాలి, అంటే ఏ అన్న కాలం సెలెక్ట్ చేసి మౌస్ ఇక్కడ లైన్ మీద పెట్టేసేసి రైట్ క్లిక్ పట్టుకొని రైట్ సైడ్ కు డ్రాగ్ చేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ కి డ్రాగ్ చేసి వదిలి పెడితే ఆటోమేటిక్ గా ఆప్షన్స్ వచ్చేస్తాయి. ఇందులో మనకు కాపీ హియర్ యాజ్ వాల్యూస్ ఓన్లీ సెలెక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఫార్ములా లేదు, ఓన్లీ వాల్యూస్ మాత్రమే పేస్ట్ అయిపోయినాయి. సో ఈ విధంగా మనము టైటిల్స్ ని హైడ్ చేసుకోవచ్చు, మళ్ళీ కావాలంటే రీస్టోర్ కూడా చేసుకోవచ్చు. సో ఇది మనకు రియల్ టైమ్ లో చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.